नमस्ते ఓ వివాహ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం చెన్నైలోని తిరువన్మీర్లోని దర్శనీశ్వర ఆలయంలో హిందూ మత ధర్మదాయ శాఖ తరఫున 31 జంటలకు వివాహం జరిపించారు. అనంతరం దంపతులందరికీ ఒక్కొక్కరికి 60,000 విలువైన బహుమతులను అందించారు. వధువులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి స్టాలిన్ అక్కడ గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేశారు. గతంలో సంపద గురించి మాట్లాడేటప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు 16 రకాల సంపదలు పొందాలని పెద్ద ఆశీర్వదించేవారు. ఇలా సంపాదించి జీవితమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేవారు. అంటే 16 మంది పిల్లలు కారు, 16 రకాల సంపదలు, గోవు, భూమి, భార్య, ప్రజలు, విద్య, జ్ఞానం, నీతి, భూమి, నీరు, వయసు, వాహనం, బంగారం, వస్తువులతో సహా 16 రకాల సంపదలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కొత్త జంటలు 16 సంపదలు పొందాలని ఆశీర్వదించడం లేదు. తగినంత సంతానం పొంది గొప్పగా జీవించండి మాత్రమే అంటున్నారు. కానీ నేడు జనాభా ప్రాతిపాదికన అన్ని పార్లమెంటరీలో డిమినేషన్ తో సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. మనం 16 మంది పిల్లలను కనాలని ఎందుకు లక్ష్యంగా పెట్టుకోకూడదు అని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగంలోనూ తెలిపారు. మరోవైపు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. యువకుల శాతం తగ్గుతుందని, అందువల్ల భారతదేశ సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జనాభా పెరుగుదలకు కృషి చేయాలని కోరారు. దేశ శ్రేయస్సు కోసం ఒక సామాజిక సేవగా ఇలా చేయాలని అన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు ఇస్తామని కూడా చెప్పారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని వెల్లడించారు. ఆయన ప్రసంగం వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలు కనండి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మాట్లాడడం సార్వత్రిక చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని యోచిస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.